మాతృదేవోభవ ధ్యానమునా వశంబగున దానికి నేనె వశంబునోదునా ధ్యానమటన్ననేమి ఒక దారియు తెనుయులేదు ధ్యానము నేను నశించు నంచు ఇదేమి తల్లిరో నేనను మాట తప్ప నిన్ జగన్మాత మాట గమనిం పను నిన్ ఎబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశుయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో రెండు వందల ఎనభై ఒకటో భాగానికి స్వాగతం పలుకుతున్నాం సాత్విక కర్త గురించి క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం ముక్తసంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత కర్త సాత్విక ఉచ్యతే ఇప్పుడు రాజసకర్త కాస్త జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది మనలో చాలామంది ఇలా ఉంటాం కొంతమంది మహానుభావులు కర్తలుగా ఉంటారు సరే కొంతమంది వారికంటే మహానుభావులు తామసకర్తలుగా ఉంటారు వారి సంగతి రేపు చూద్దాం మనలో చాలా మంది మీ మధ్య తరగతి మానవులు అంటాం మనం ఇలాగే ఉంటాం ఎలాగా రాగి కర్మఫల ప్రేప్సు లుబ్దో హింసాత్మక అశుచి హర్ష శోకాన్విత కర్త రాజసప్ప కీర్తిత రాగి ఏదో రాగి వెండి బంగారంలో రాగి కాదు రాగము కలిగిన వాడు రాగి రాగద్వేషాలు ఉండద్దు అంటారు కదా ఒకసారి ఆలోచిద్దాం మళ్ళీ రాగం అంటే ఏదో భార్యాభర్తల మధ్య అనురాగం అని చెబుతూ ఉంటారు కదా అనురాగం లేకుండా కాపరమేలాగండి అందుకే గమనించాలి రాగము వేరు అనురాగం వేరు మహాత్ముడు తన ఆత్మకథలో చెబుతాడు అందరినీ ప్రేమించము ఎవరి ఎందు ఆసక్తి కలిగి ఉండకము ఆ ప్రేమించడం అనురాగం ఆసక్తి రాగం రాగద్వేషాల్లో రాగానికి అర్థం ప్రేమని చెప్పకూడదు ఆసక్తి ఇష్టం నాకు ఇది చాలా ఇష్టం నాకు ఇది చాలా ఇష్టం ఇది తినందే నేను ఉండలేను అంటే దాంతోనే మనకి నష్టం కలుగుతుంది అలాగే ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం అతనితో మాట్లాడిందే అతన్ని చూడందే నేను ఉండలేను అతని వల్లే మనకి నష్టం జరుగుతుంది ఇక వాళ్ళు ఓకు కట్టాడు వాళ్ళని అచ్చేత నువ్వంటే ఇష్టం లేదని వాడు మొహం మీద చెప్పక్కల కానీ ఇష్టం లే ఇష్టం లేకుండా ఉండడం అనేది మనస్సులో కలిగి ఉంటే చాలు వారికి అర్థమవుతుంది మనం చెప్పక్కల చెప్తే బాధపడ్డమే అంచ రాగం ఉండద్దు అనురాగం ఉండాలి బంధం ఉండొద్దు అనుబంధం ఉండాలి అను చేర్చడంలో అంత విశేషం ఉంది నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం అనురాధ అంటారు పొరపాటున అనురాధ అంటారు అనుకోవడం ఇంగ్లీష్ స్పెల్లింగ్ వల్ల వచ్చిన కర్మది ఏఎన్యు ఆర్ఏ డిహెచ్ఏ అని రాస్తారు అను అంటే అను అన్న అదే స్పెల్లింగ్ అను అన్న అదే స్పెల్లింగు అందుకని దాన్ని చూసి మనం పొరపాటుపడదు అదే అనురాధ రాధాం అనుసృత్య అనురాధ ఎందుకంటే అంతకుముందు విశాఖ నక్షత్రం ఉంటుంది ఆ విశాఖకి రాధ అని మరొక పేరు ఉంది నక్షత్రాలన్నింటికి మరో పేర్లు ఉన్నాయి దిక్కినేమోలాగే రాధ నక్షత్రం తర్వాత వస్తుంది కాబట్టి ఇది అనురాధ దానికి ప్రత్యేకమైన పేరు పెట్టాల విశాఖ అనురాధ జ్యేష్ఠమూల ఆ విశాఖ నక్షత్రం తర్వాత వచ్చేది అనురాధ అంతేత రా విశాఖకి రాధము ఉన్నప్పుడు అనురాధ అన్నారు అలాగే రాగం అనురాగం అంటే రాగమును అనుసరించింది అంటే ఇష్టాన్ని ప్రేమ అనుసరిస్తుందా ముందు మనకు ఎవరి మీద ప్రేమ ఏదో ఏర్పడడం ఒక ఇష్టం ఉంటుంది కానీ ఇష్టం ప్రధానం కాకూడదు అది ధర్మం ప్రధానం కావాలి మనకి వారికి ఉండే అనుబంధం ప్రధానం కావాలి తండ్రి కొడుకుని ప్రేమించాలి ఇష్టపడకూడదు ఇష్టపడడం మొదలైతే ఆయన అధర్మం చేసినా మనం ఇష్టపడేందుకంటే నాకు వాడంటే చాలా ఇష్టం అండి వాడు ఏం చేసినా నేను భరిస్తా ఇందువల్ల ఏమవుతుంది చాలామంది పిల్లలు దుర్వ్యసన పరులైనా వాడు రౌడీలకి తయారైనా తండ్రి తండ్రి ఏమీ మాట్లాడకపోగా తన రాజకీయాన్ని తన పలుకుబడిని తన డబ్బుని ఉపయోగించి వాడిని విడిపిస్తున్నాడు వాడు మరింత చెడిపోతున్నాడు అంచేత నువ్వు ఈ కర్మలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే రా ఈ ముందు మన ఇష్టం దీనికి కారణం చాలా మంది నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు నాకు ఇది ఇష్టం నాకు ఇది ఇష్టం నిజమే నాకు నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాననే మాట రావట్లా ఎవ్వరి మాట నా ధర్మం అండి నేను ఉపాధ్యాయుడిని నాకు అది చెప్పడం వచ్చును నాకు ఇష్టం కూడా తప్పే ఉంది నా ధర్మం నేను చేస్తున్నాను అలా మాట్లాడడం మనం చాలామంది కొంతమంది అలా మాడితే ఇంకేం దొరకలేదండి నేను ఇంజనీరింగ్ చదివానండి నాకు సరైన జాబ్ ఉద్యోగం రాలేదండి అందుకని ఇంకా ఎంఏ చేసి మాస్టర్ అయిపోయానండి అది ఏదో గచ్చంతరం లేక తప్పనిసరి అయినట్టుగా మాట్లాడడం ఏమిటది అప్పుడు ఆ వృత్తి మీద మనకు గౌరవం ఏముంది అలాగే ఆడవాళ్ళు కొంతమంది కాన్వెంట్లో చేరి నాలుగు వేలకు ఐదు వేలకు వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఏమమ్మ కష్టపడుతున్నావు చాలా పిల్లలతో ఉంటే ఏదో మా ఆయన బ్యాంక్ మేనేజర్ అండి నేను ఏదో ఇక్కడ కాన్వెంట్లో ఉన్నానండి ఆయన నీళ్ళకి చన్నీళ్ళు అనకూడదు ఆయన వేణీళ్ళు నువ్వు చన్నీళ్ళు పిల్లలకు కన్నీళ్ళు అయ్యి అంటే పట్ల అంకిత భావం లేదు కలక్షేపాలు చేస్తున్నాం మనం ఇక్కడ నీళ్ళకి చన్నీళ్ళు అంటే ఎలాగండి నీళ్ళకి చన్నీళ్ళు ఏమిటి అది శుభ్రంగా తయారయ్యే పదార్థం అది నాకు అంకిత భావం ఉంది నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం నా ధర్మం అది నేను చేస్తున్నా నేను చెప్పగల పాఠం ఈ ఆత్మవిశ్వాసం ఉంటే ఆ చెప్పే విధానం వేరు ఇది రాగి అంటే రాగి అయిన వాడు రాజేసే ఫలితం లేదని అండం లేదు ఫలితం లేదని అండంలా ఎంత వేణి నీళ్లకు చెన్నీళ్ళు ఉద్యోగం చేసినా కొంత ప్రయోజనం అక్కడ కలుగుతోంది వీళ్ళకి కలుగుతోంది బడికి కలిగింది పిల్లలకి కలిగింది కానీ అది సంపూర్ణమైన ప్రయోజనం కాదు ఎప్పుడు వీళ్ళు ఈ నిరాసక్తంగా ఉండి రేపు ఏదో ఆదివారం అనగానే వీళ్ళకే ఆనందమే వాళ్ళకి ఆనందమే ఆదివారం దుఃఖపడమని ఎవరు అనరు కానీ సోమవారం కూడా ఆనందంగా ఉండాలి తత్వం అంటే అది మళ్ళీ వచ్చేసిందిరా బాబు మండే మండే అంటే మన పిల్లలు చాలామందికి ఒళ్ళు మండే తెలుగు మండే సండే సండే హాలిడే కాబట్టి మండే ఒళ్ళు మండే మండే ఒళ్ళు మండే కాకూడదు మండే కూడా ఉత్సాహంగా వెళ్ళాలి వెళ్ళడు అదే కళాశాల విద్యార్థి వాడు ఎందుకంటే అప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఏర్పడింది ఆవిడ చూడడం కోసం పెడతాడు మండే సండే వాడికి సండే ఒళ్ళు మండే ఎందుకంటే సండే మన అమ్మాయి కనపడదు చాలా తేడాలు ఉంటాయి ఏదో ఒక కూర ఏదో ఒక తరగతిలో కూర్చుని ఎటో చూస్తున్నట్ట మాట్లాడి చెప్పేది పరకుండా ఏ ఎందుకోసం వచ్చావు విద్య కోసం రాలేదా అన్నట్టు విద్య కోసమే వచ్చాను సార్ చూస్తున్నాను అన్నట్టు విద్య అంటే ఒక అమ్మాయి విద్య విద్య కోసం రాలేదా అంటే చూస్తున్నాను విద్య కోసం రాబట్టే కదండి చూస్తున్నది మీకు ఏం తెలుసు అన్నట్టు ఆ అమ్మాయి పేరు విద్య పబ్ మాస్టర్కి తెలియదు ఆయన అవిద్యలో ఉన్నాడు పిల్లలు చాలా తెలియని వాడండి అందుకని రాగి ఈ ఇష్టంతో చేసేది ఫలితం ఇస్తుంది కానీ దాంట్లో నిన్ను గోతులో పడేస్తుంది క్రమంగా ఇష్టం తగ్గించుకుని ప్రేమ పెంచుకోవాలి రాగం తగ్గించుకుని అనురాగం పెంచుకోవాలి కర్మఫల ప్రేప్సుహు కర్మఫలం ప్ర ఈప్సుహు ఈప్స అంటే కోరిక ఆ ఫలితం కోసం చేస్తాడు ఫలితం కోసం చేస్తాడు అంటే ముప్పై రోజులు మనం పనిచేసేది ఎందుకంటే ఒకటో తారీఖు జీతం కోసం అడిగినా కూడా అదే చెబుతున్నాడు ఎందుకంటే మన హృదయంలో అదే ఉంది నేను ఆనందంగా ఉండి పనిచేస్తున్నాను జీతం వస్తుంది ఎందుకు రాదు జీతం రాకేమవుతుందంటే పనిచేసాక ఇదే భగవద్గీత మొత్తం తాత్పర్యం కర్మణ్యేవాధికారస్తే అంటే జీతం మీద దృష్టి పెట్టకు పాఠం మీద దృష్టి పెట్టు నువ్వు కంప్యూటర్ మీద దృష్టి పెట్టు చేసే పని మీద దృష్టి పెట్టు జీతం మీద దృష్టి పెట్టకు కానీ రజోగుణం ఉన్నవాడు అలా ఉండడు ఎంత వస్తుంది ఏం వస్తుంది అని ఆలోచించుకుని మాట్లాడతాడు అందుకోసమే చేస్తాడు అది రాకపోతేనే నేను ఎరసపడతాడు అన్నిటికీ వస్తుందని చెప్పలేమే ఆ షేర్లు గడుతుంది ఇవి బాగుందండి ఎలా ఉందండి అనేదో గుర్ర పందాల వాడు రికార్డ్ తిరగేసినట్టు అవన్నీ తిరగేస్తాడు పూర్వం నుంచి ఉన్న అలా ఉండాలని ఏం లేదు ఇక్కడ ఎక్కడో యూరోదో గ్రీసు దేశంలో రాజకీయ సంక్షోభం వచ్చింది మొత్తం షేర్లు అన్నీ పడిపోయినాయి ఇంకేందుకండి ఆ దుకాణం ఎక్కడో ఏదో వస్తే పడిపోవడం ఏంటండి ఎప్పుడు పడిపోతుంది ఇప్పుడు పెరుగుతుంది తెలియదు అనమాట ఇందుక వ్యాపారం అవసరం పనిలేక శుభ్రమైనటువంటి వ్యవసాయాన్ని పాడు చేసేసి పంట రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లు కట్టేసి ఈ దిక్కుమాల వ్యాపారాలన్నీ చేస్తున్నారు ఇవి ఇప్పుడు ఎలా ఉంటాయో తెలియదు అదే వ్యవసాయం శుభ్రంగా నమ్ముకోవచ్చు భూదేమని పంట పండించచ్చు ఏదో దున్నుతాం నీరు పెట్టుకుంటాం పంట పండించుకుంటాం ఆ చేలో ఉంటే ముందు ఆరోగ్యం బాగుంటుంది అసలు నాలుగు వేప చెట్లు మామిడి చెట్లు ఏవో ఉంటాయి కింద కూర్చొని చుట్ట హాయిగా ఉంటుంది చుట్టకాల్చినా కూడా ఆరోగ్యం చేయడదు రైతుకి ఈ పట్టణాల్లో వాళ్ళకే ఆరోగ్యాలు జరుగుతున్న చుట్ల వాళ్ళ రైతులు చాలా బోడు మంది చుట్ల కాల్చేవాళ్ళు మా జనతనంలో అసలు చుట్ట కాల్చకపోతే కాపులు కాదనుకునే వాళ్ళు కాపు చుట్ట కర్ర కాపు అంటే కర్ర మా నాన్నగారి దగ్గర కాపులు ఎవరైనా వస్తే కర్ర లేకపోతే వ్రాయ్ బ్రాహ్మడికి యజ్ఞోపవేతంతో కాపు కర్ర అంత అవసరం పట్టుకురానివాడైనా ఎందుకు అండి కర్ర కుర్రాలి కర్ర లేనివాడు కాపు వాడే అలా ఉండేవి కానీ కాపు కర్ర చుట్ట లెక్కది పైక తల బాగా ఈ సగం కాల్చిన చుట్ట చెవిలో అబ్బా ఏమి అలంకారం వైది వేద బ్రాహ్మణుడికి ఎంతో ఈ కాపుగారికి చెవిలో చుట్ట అంతా తిరుగులేదు ఇంకా కానీ వాడు సంస్కారవంతుడు చాలా వినయంగా ఉండేవారు చాలా విషయాలు తెలుసు వాళ్ళకి ఏ చుట్ట కాల్స్తే మనకేమండి అది పెద్ద విషయమా దాని గురించి మధ్య చర్చ చేయాలి అక్కడ కానీ వాళ్ళ జీవితాలు ఎంత హాయిగా ఇక్కడ చేయండి ఇవాడు ఏం కొడుస్తున్నాయి అవన్నీ అమ్మేశారు డబ్బులు పట్టుకొచ్చారు అక్కర్లేని చూదాలన్నీ ఆడుతున్నదే కర్మఫల ప్రేప్సు లుబ్హహా లుబ్ధులమా కాదా అంటే దాచేయి 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 దోచేయి దాచేయి దోచేయి దాచేయి ఏమైపోని వాడు మన వ్యాపారం బాగుందా లేదా రేట్లు పెరుగుతాయి ఇంకా పెంచేయి ఫలానా సరుకు దొరకని పరిస్థితి వచ్చింది దాచేయి నిజానికి ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యాపారి ఎవరైనా ఫలానా సరుకు దొరకట్లేదు అంటే నా దగ్గర ఉందండి పాపం ఇబ్బంది పడుతున్నారు ఒక్క రూపాయి తక్కువకి ఇస్తాను రండి అని చెప్పాలి లేదు ఇది దాచేస్తాడు నేను లాళ్ళపడ సరుకు లేదంటాడు మధ్యలో బయటికి తీస్తాడు వంద రూపాయల సరుకు వెయ్యి రూపాయలకు అమ్ముతాడు ఈ మళ్ళీ వీళ్ళే గుళ్ళు కట్టించేవాళ్ళు గొబ్బరాలు పంచామృత అభిషేకం అండి చూశాడు ఇప్పటికి ప్రజలకు అభిషేకం చేసేసాడు బాగా శివుడు అంటే శివుడికి ఏమీ తెలియవని అజ్ఞానం వీడిని వంద కోట్లకు పెరగనిచ్చి ఒక్కసారి తీసుకెళ్ళి జైల్లో పెడతాడు శివుడు మజ్జాకా పెట్టు దేవుడితో పెట్టుకోవద్దండి ధర్మంతో పెట్టుకోవద్దండి వ్యాపారస్తుల బాధ్యత ఏమిటి నిజంగా కరువు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు సరుకు ప్రజలకు అందించాలి తక్కువ ధరకి అందించాలి మీరు ఇబ్బంది పడుతున్నారు పూర్వ నేను ఇస్తారు పూర్వం వ్యాపారస్తులు అలా ఉండేవారు వాళ్ళకి ధర్మం ఉండేది ఇవాళ అది లేదండి మన కుటుంబం బాగుండాలంతే అందుకే కుటుంబంలోనే పెట్టేస్తాడు చిచ్చు దేవుడు ఒక్కడి క్యాన్సర్ ఎడతాడు ఇందులోనూ వీడు సంపాదించిన మొత్తం ఆస్తి అంతా క్యాన్సర్ అయిపోతుంది ఆ కొడుకు దక్కడు ఖచ్చితంగా పెట్టేస్తారండి దేవుడు చాలు ఒక్క ఒక్క క్యాన్సర్ చాలు మన కుటుంబం మొత్తం నాశనం అవడానికి ఏముంది సుఖం ఇంతమందిని దోచి ఇంత దాచి ఏం బాగుపడ్డామండి లుబ్ధ అంటే అర్థం అది ఎందుకు ఆ స్వార్థం ఎందుకు లోభితనం దానము భోగము నాశ్యము అన్నారు ముందు దానం తర్వాత భోగం గుర్తుపెట్టుకోవాలి మన భోగాల కోసం సంపదలు పుట్ల దానం కోసం పుట్టే తర్వాత భోగం లేకపోతే నాశనం నా భోగం భోగం అంటే ఇప్పుడు ఈ జన్మకు అవదా భోగం రాగి కర్మఫల ప్రేప్సు లుబ్దో హింసాత్మక అశుచి కర్త సాత్విక రాజసపరికీర్తిత రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధ హింసాత్మక సరిగ్గా రజోగుణం రాజకీయం అధికారాన్ని డబ్బుని అక్రమ సంపాదనని కాపాడుకుందుకు ముఠాలు పోగేస్తున్నారా లేదా రౌడీలు ఉన్నారా లేదా వాళ్ళందరినీ అనుచరులు అనడం ఏదో కొత్త పేరు కూడా పెట్టడం అంత సాత్వికమైన పేరు అనుచరులు అబ్బా గౌతమ బుద్ధుడు అనుచరులేమో వీరందరూ లేదండి గోవిందుడు సినిమాలో మైసమ్మ ఎవడో ఉంటాడు వాడు అనుచరులు వీళ్ళందరూ అది సినిమా వచ్చింది మైసమ్మ ఉండే సినిమా అలాగే వాడు అనుచరులు వీళ్ళందరు పెద్ద గొప్ప పేరు ఏదో అనుచరులు అబ్బా ఏదో శంకరాచార్య శిష్యుల్లాగే అంతరౌడీలే ఎందుకు ఇంత హింస వచ్చింది అక్రమంగా స్థలాలు ఆక్రమించడం ఎవడన్నా వస్తే వాడి మీదకి మూఠ వీళ్ళందరికీ జీతాలు కిరాయిగా ఉండాలి ఇది ఎందుకు ఇదంతా రాజసం రాజకీయ నాకు అధికారం కావాలి నేను ఒక్కనే ఉండాలి అంతకే కాదు లేదా రాజసభావాలు లేకపోతే హింస ఎందుకు అశుచి దాంట్లో శుభ్రత ఉండదు బయట శుభ్రత ఉండదు లోపల శుభ్రత ఉండదు అంతేకాదు హర్ష శోకాన్విత కర్త శ్రీకృష్ణుడు చెబుతున్నాడు మురళి వాయిస్తూ మనోహరంగా చెబుతున్నాడు వద్దురా దుర్మార్గులరా వద్దురా సంపాదన ప్రజలను దోచే బలహీన వర్గాలని చితగ నాశనం చేయకండరా అంత కలిసి బతకమని ఈ సృష్టి మీకు ఇచ్చాం అరగిన వాడికి నీకంత తిండేందుకు రాళ్ళు అరిగించుకునే వాడికి వాడికి మరమరాలు కూడా దొరకని పరిస్థితి ఎందుకు ఒక్కసారి ఆలోచించమ్మా ఇంత సంపాదించావు తండ్రి హర్ష శోకాన్విత కర్త ఒక్కసారి హర్షం పొందావు ఒక్కసారి శోకం పొందావు ఏమైంది కోట్లు వందల కోట్లు సంపాదించి పెద్ద పెద్ద సంస్థలన్నీ పెట్టిన వాళ్ళకి కొడుకులు ఎదురు తిరిగారు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు వేరే టీవీ వాళ్ళు వేరే గొడవ వేరే దేశం చచ్చారు చివరికి కోర్టుల్లో కేసులు పడ్డాయి కోర్టుల చుట్టూ తిరిగారు అదే శోకాన్విత కాస్త వ్యాపారం బాగుండేనే నెంబర్ వన్ అబ్బా దుఃఖాల్లో కూడా నువ్వే నెంబర్ వన్ కంగర పడకు తొందర పడకు సుందర వదన రాసింది నీకు ఎందుకంటే అక్రమంగా చేశాం ఎక్కడికక్కడ పడిపోతుంది శిక్ష హర్షశోకాన్విత కర్త సంపాదించినప్పుడు హర్షం కలిగింది ఇంట్లో వాళ్ళకి క్యాన్సర్ రాగానే దుఃఖం వచ్చింది ఏం ఏం బాగుకున్నాం ప్రాణం దక్కనప్పుడు ఎన్ని ఎన్ని సంస్థలు ఉంటాయి ఎన్ని వందల కోట్లు ఉంటాయి ఎవరికి కావాలి ఏం ఎవరు తింటారు ఇవన్నీ ఇంత చేస్తే ఈ సంపాదించిన వాళ్ళు వేసుకుని చాలా సామాన్యమైన వస్త్రాలు పోనీ వీళ్ళు పూర్వం పూర్వం మహారాజులను చూస్తే ఒకటి అనిపిస్తుంది వాళ్ళు పెద్ద డాబుసర వస్త్రాలు కిరీటాలు కంకణాలు ఆభరణాలు ఏవో పెట్టారు కనీసం వాళ్ళు ఆ వైభవమైన వీళ్ళు ఏమీ లేవు ఒట్టితే ఈ చేలపాట్లకి ఇంత వైభవం ఇది ఇంత సంపాదన ఎందుకు అంటే వీళ్ళు అనుభవించడము లేదు గట్టిగా రెండు గార్లు ఎక్కువ తినలేడు బే అనారోగ్యం అరగదు భూరి అసలు సమస్య లేదు షుగరు పోనీ మిరపకాయ అమ్మో బీపీ మిరపకాయ బజ్జి బీపీ అబ్బో ఓ డబ్బా డబ్బా అన్నా ఏమిటి బిళ్ళలో పొద్దున్న ఇరవై మధ్యాహ్నం ఇరవై సాయంత్రం ఇరవై త్రికాల సంధ్యావందనం అంటే ఇదే ఏమిటంటే ఇంక ఏముందండి జీవితానికి ఇదే రాజస పరికీర్తిత ఎందుకు వస్తోంది ఈ అవస్థ అందరం దైవభక్తి కలిగిన వాళ్ళమే అందరం దేవాలయాలు కడతాం దేవాలయాలకి వెడతాం ప్రత్యేకంగా ఓహో నిర్మాణాలు చేస్తాం ఇంకా ఎక్కువగా కానీ మన బుద్ధి పక్కకి కెడుతోంది ఎక్కడ పక్కకి కెడుతుంది ఎలా పక్కకి కెడుతోంది దాశరథి శతకంలో చెబుతున్నాడు దైవము తల్లి తండ్రి తగుదాత సఖుండు గురుండు భావన చేయుచున్నతరి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి ఏమిటయ్యా ఇది కుమాలని మనస్సు ఒక మంచి పద్యం వింటే ఒక మంచి ప్రవచనం వింటే ఒక మంచి పుస్తకం చదివితే కాసేపు బాగానే ఉంటుందయ్యా మళ్ళీ పక్కదారి పట్టేస్తుందయ్యా ఎవడతోనో ఎవడితోనో ఎవడితోనో పోటీలు పడుతున్నాడయ్యా నాకు ఎందుకయ్యా ఈ రజోగుణం నాకు ఎందుకయ్యా ఈ రాజకీయం తండ్రి నన్ను కాపాడు రాజులకి రాజువి రామరాజు నువ్వు నన్ను కాపాడవయ్యా దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్యకా భావన తరి పాపములెల్ల మనోవికార పాపములెల్ల మనోవికారుర్భావితున్నవి కృపా మతి వైనను బ్రోభూమి కృపా మతివైన భ్రోభూమి జగత్పవన మూర్తి భద్రగిరి దశరథీ కరుణాపయోనిధ దశరథీ కరుణాపయోనిధి మనిషి ఎక్కడ బలహీనపడతాడో చూడండి మన కవులు ఎంత బాగా గుర్తించి చెప్పారు నాన్న నువ్వు చాలా అమ్మా నువ్వు వ్యాపారస్తుడివి చాలా మంచివాడివి నువ్వు ఇంజనీర్వి చాలా మంచివాడివి నువ్వు వైద్యుడివి చాలా మంచివాడివి కానీ ఎక్కడ తప్పుదారి పడుతున్నావో చూసుకో దయచేసి ఎందుకు ఇంత వ్యాపారం వైద్యంలో వ్యాపారం ఏమిటండి వ్యాపారస్తులు వ్యాపారం చేసిన అర్థం ఉంది వైద్యం వ్యాపారం అయింది విద్య వ్యాపారం అయింది తినే అన్నం వ్యాపారం అయింది ప్రేమ వ్యాపారం అయింది ఎలా బతుకుతాం ఈ ప్రపంచంలో మనుషుల ప్రేమల వ్యాపారాలు అయ్యాయి వైద్య వ్యాపారమా విద్య వ్యాపారమా శరీరాన్ని బాగు చేసేది వైద్యమా మనస్సును బాగు చేసేది విద్య ఈ రెండు వ్యాపారాలైతే మనిషి ఎందుకు ఎందుకవుతున్నా వ్యక్తుల స్వార్థం వల్ల ప్రభుత్వమేమో వైద్యశాలలు విద్యాలయాలు పెట్టి వేల వేల కోట్ల రూపాయల జీతాలు ఖర్చు పెడుతుంటే అక్కడ పని సక్రమంగా నడవదు అక్కడ వారికి బాధ్యత ఉండదు అలాగని ప్రైవేటు విద్య ఫోన్లే వాళ్ళు బాగా చెబుతారని ప్రోత్సహిద్దామంటే వీళ్ళు కోట్లు కోట్లు ఇంకా వీడు పదివేలు లేదు ఇరవై వేలు లేదు లక్ష రూపాయలు ఫీజా ఒకటో తరగతి విద్యార్థికి బట్టలు వాళ్ళే బెల్టులు వాళ్ళే బూట్లు వాళ్ళే ప్రాణాలు ఒక్కటే మనకి ఇంటికి పంపిస్తున్నారు ఇక్కడ కొన్నాళ్ళకి అవి పోతాయి అన్ని దుకాణాలు పెట్టాలండి విద్యాలయం వాడు బట్టలు వాడింది కంటే కుట్టడం కాస్త కుట్టే అవకాశం పది మందికి ఇవ్వకూడదా పది మంది బతకూడదా పుస్తకాలు వాడిందికంటే అమ్మడం బయట దుకాణాలు వాళ్ళు అమ్ముకోకూడదా అబ్బాయి ఎవరికేం ఉండద్దు నేనే అందుకే భగవంతుడు ఏం చేస్తాడు ఈ పెద్ద మనిషికి ఇద్దరు కూతురు ఇద్దరు కొడుకులను పెడతాడు వాళ్ళు ఎవరికి కాపరాలు చదువులు ఆరోగ్యాలు ఏవీ సక్రమంగా ఉండవు నిత్యం బాధపడడమే అలా అక్కడ పెట్టేస్తాడు పెట్టకం అంతే లేకపోతే అందులో ఒకవేళ క్యాన్సర్ పెట్టేస్తాడు పో నువ్వు ఎలా సంపాదించావు వాళ్ళ బాగా మొత్తం అంతా నీ కూతురు సుఖం కాలేదు నీ కొడుకు సుఖం కాలేదు వీళ్ళ వల్ల నువ్వు సుఖం కాలేదు సంపాదించి ఏం బాగుపడ్డావు లేదా ఒకటో తరగతి వాడికి లక్ష్యం ఎందుకంటే ఫీజు అవసరమా ఏం చదువు చెప్తున్నారని ఇంత చేస్తే మమ్మీ డాడీ ఇది దౌర్భాగ్యం ఎక్కడ మనం పక్క పడుతున్నాం మింగయ్యాలి మనం మింగేయాలి మనం పెద్దవాళ్ళు అయిపోయి క్రమంగా ఈ డబ్బు తీసుకెళ్ళి రాజకీయాల్లో పెట్టాలి అక్కడ మళ్ళీ మంత్రులు అవ్వాలి అక్కడ మళ్ళీ పెత్తనం చేయాలి చివరికి గుండెపోటు రావాలి రాజకీయాలు తట్టుకోలేదు ఈ గుండెపోటు కోసమా ఈ మొత్తం వ్యాపారం అంతా కూర్చోకుండా కూర్చుని ఉంటే సుఖంగా ఏ పోటు లేకుండా హాయిగా ఉండేవాళ్ళమే దైవము తల్లి తండ్రి తగు దాత గురుండు సకుండు నిన్నె కా భావన చేయించున్నత

పాపములెల్ల మనోవికారుజు చున్నవి కృపామతి వై నను భ్రోభూమి భద్రగిరి దశరథి కరుణాపయోనిధి దాశరధీ కరుణాపయోనిధి నువ్వే దైవం నువ్వే తల్లి నువ్వే తండ్రి నువ్వే సకుడు నువ్వే గురుడు నువ్వే సర్వస్వం అని నీకు అంకితమై బతుకుదామంటే ఏం పాపాలు చేసామో ఎప్పటివి పీడిస్తున్నాయో మనుషుల సాంగత్యాల వల్ల చెడిపోతున్నామయ్యా మనోవికార దుర్భావితు చేయించు ఎవరో వస్తారు మనం ఏదో ఒక వ్యాపారస్తులు ఉంటాడు ఇలాంటివి ఏవో ప్రసంగాలు వింటాడు వాళ్ళ పూర్వం నుంచి పెద్దల వల్ల కూడా ఆయన ధర్మ మార్గంలో ఉన్నాడు రూపాయికి పావలా లాభం వేసుకుంటున్నాడు లేదా అర్ధ రూపాయి పక్కవాడు ఎవడో వస్తాడు ఏంటంటే షావుకర్ గారు ఏం సంపాదించారు ఏంటి ఇప్పుడు పది ఎడపట్టు వ్యాపారం చేశారు మీరు ఏంటి పరిస్థితి ఏదో నాయ పిల్లం బిడ్డలతో ఆనందంగా ఉండవేటే పక్క వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఏంటిది మీరు అమాయకుల్లాగా కలిక్యాణంలో బతుకుతున్నారు ఇరవై ఒకటో శాతాబ్దా ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇంగ్లీష్ మాట్లాడతాడు మైలో పడాడుకి అవతలైన సంపాదించాడు ఏంటి మీరు ఇలాగ చేతస్తాం చేతక అనుకోండి చేతకాంతనం ఉంటాడు ధర్మంగా ఉండడం మంచిగా ఉండడం చేతకాంతనం అయిందండి వీళ్ళ ఏం ప్రపంచంలో ఉన్నాం మనం ఆ మాటలు ఓ రోజు విని ఉరకవాయా అంటాం రెండో రోజు విని వింటూ ఉంటాం ఏమనం మూడో రోజు వాడు చెప్పింది నిజం ఎందుకంటే ఈ మాట ఇంట్లో చెబుతాడు ఈయన ఆవిడంటే మరి నేను చెబుతున్నాడే అప్పటి నుంచో ఉంటుంది ఆవిడ అయిపోయింది అయిపోయింది ఇంకా పడిపోయాడు ఇదే చెబుతున్నాడు మనోవికార దుర్భావి తుజేయుచున్నవి సక్రమంగా వ్యాపారం సక్రమంగా ఉద్యోగం సక్రమంగా వ్యవసాయం సక్రమంగా సంసారం ఏది చేద్దామన్నా పక్క వాళ్ళ దుర్బోధలు నా మనస్సులో ఉండే బలహీనత నన్ను నాశనం చేసేస్తున్నాయి కుర్రాళ్ళు చెడిపోతున్నారు ఎలా చెడిపోతున్నారని సాంగత్యం వల్ల కాదా వాడి దారిని వాడు విశ్వవిద్యాలయంలో వసతి గృహంలో ఉండి వాడు చదువుకునేవాడు కూడా పక్క వాడు వస్తారు తర్వాత చదివావులేవా చదివేవాడు బాగుపడ్డాడు దా అని లాకపోయి సేసా కనీసం గ్లాసు తర్వాత చేసా తర్వాత పేప చెడు కొడుతున్నారు వాడిని వాడు శుభ్రం చదువుకుంటున్నాడు వాడు సాంగత్యం కాదంటే ఏ ఏంటిది నువ్వు ఒక్కడమేనా పెద్ద ఇంకెవరు లేరు ఇక్కడ అబ్బే ఇన్ని మాటలు ఓ ఉపాధ్యాయుడు ఉంటాడు ఆయన చాలా సక్రమంగా గవ ప్రభుత్వ పాఠశాల మనం జీవితం తీసుకుంటున్నాం బాగా చెప్పాలండి ఆయన సక్రమంగా జీవితాడు పాపం ఆయన ఆ స్టాఫ్ రూమ్లో కూర్చున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎవడో ఇస్తాడు సిగరెట్ రైతులు చుట్ట కలిస్తే తప్పు కాదు ఉపాధ్యాయులు చుట్ట కలిస్తే అందుకంటే నేరం ఇంకోవట్లేదు సిగరెట్ కలిస్తే అంతకంటే నేరం ఇంకోట్లేదు తక్షణం మానుకోవాలి మహాపాపం అది ఆ పైగా ఉన్నాడు అక్కడ ఇక్కడ దేశాన్ని ఉధరిస్తారండి విద్యా వ్యవస్థ అని సర్వేపల్ల రాధాకృష్ణ మళ్ళీ పుట్టాడు అంటారు అందరూ వెకిలిన వాళ్ళు అవుతారా ఉపాధ్యాయుడిని ఆయన బలైపోతాడు నేను ధర్మంగా చక్కగా నా బాధ్యత నేను చేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి విక్రిస్తున్నారా అని అయిపోతాడు ఆయన ఇదే మనోవికార దుర్భావితున్నవి ఈ పక్క వాళ్ళ మాటలు మనస్సులో భావాలు రకరకాల బంధాలు నన్ను దుర్భావంలో కలిగిస్తున్నాయి తండ్రి కృపామతివైన నువరామ వాళ్ళలో ప్రవేశిస్తావో సదుపదేశం రూపంలో నాలో ప్రవేశిస్తావో ధైర్యం రూపంలో ఎలాగోల్లా మా అందరిలో ప్రవేశించి కాస్త జగత్తులు బాగు చేయవయ్యా కృపామతి వై నన్ను భ్రోభూమి జగత్పావన మూర్తి భద్రగిరి దశరథి కరుణాపయోనిధి రామరాజ్యం రామరాజ్యం అని అందరూ మాటలు చెప్పేవాళ్ళే గాని నిజంగా రామరాజ్యం కావాలని ఎవరికైనా మనస్సులో ఉందా రామరాజ్యం కావాలంటే ఉపాధ్యాయుడు పాఠం ఎలా చెప్పాలి వ్యాపారస్తుడు వ్యాపారం ఎలా చెయ్యాలి ఆడవాళ్ళు ఎలా ఉండాలి మగవాళ్ళు ఎలా ఉండాలి రామరాజ్యం కావాలని అందరూ కోరుతున్నాం రామరాజ్యంలో వాళ్ళు ఎలా ఉన్నారు రోగాలు లేవుట కాబట్టి వైద్యులు లేరుట రామరాజ్యంలో చెబుతారు రామో భూత్వాన్ని చెబుతారు చివరిలో రాముడు రాజ్యం చేసి రామో రాజ్యం ప్రశాంతత రామో రాజ్యం ప్రశాసత అంటారు ఖచ్చితంగా రాముడు రాజ్యం చేస్తుంటే రాముడు రాజ్యం చేస్తుంటే ఎలా ఉందో ఏకంగా ఒక యాభై అరవై శ్లోకాలున్నాయి రామపట్టాభిషేకం అయ్యాక మరి వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా ఉన్నామా లేకుండా రామరాజ్యం ఎలా వస్తుందండి ఇప్పుడు వాళ్ళకి సంగ్రామరాజ్యమే సరిపోయే అందుకే ఒక మాట మనం గ్రహించాల్సింది పూర్వం వాళ్ళు చెబుతున్నది ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరయ్యారంటారు సావాస దోషం అంటారు సాంగత్య దోషం అంటారు ఇంగ్లీష్లో కూడా నేమ్ యువర్ ఫ్రెండ్ ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అన్నారు నీ చేతులు ఎవరో చెప్పు దాన్ని బట్టి నీ పెరవత్తున ఒకటి నేను చెబుతాను ఎందుకంటే ఏ కూటి చిలక ఆ కూటి పలుకు పలుకుతుంది మన సాంగత్యాన్ని బట్టి మన బుద్ధులు ఉంటాయి వాళ్ళతో స్నేహం ఎందుకు మానుకోలేకపోతే ఏమవుతుందండి మానస్తే చదువుకునే కుర్రాడిని బయటికి వెళదాం పార్క్ వెడదాం పబ్ కెడదాం క్లబ్ కడదాం అని రమ్మంటున్నాడు అంటే ఈ కుర్రాడ కాస్త ధైర్యంగా రాను వెళ్ళు ఏం చేస్తే కొడతాడా పుట్టమన్న చూద్దాం ఎంతమంది కొట్టేస్తారు కుట్టెవరు తీసుకెళ్ళండి కాస్త చేపల్యానికి లోను చేస్తారు రెండో రోజు కూడా చేస్తారు మూడో రోజు కూడా రా వాడు వచ్చే రకం కాదురా వాడు ప్రవరాక్షుడు అని పేరు ఎడతాడు ప్రవరాక్షుడు అనే పేరు పెట్టాడంటే వాడు మనుచరిత్ర చదివినట్టే అక్కడికి సంతోషిద్దాం ఇంకేదో విచిత్రమైన పేరు పెట్టకుండా ప్రవరాక్షుడు మనం అనుకో మంచిదే మంచిది మనం చదువు మనం చదువుకుంటాం అంటే ఏం చేయాలి ఎక్కడ మొదలవ్వాలి చెప్పండి ఇప్పుడు వాళ్ళందరినీ మనం మారుస్తామా పరిష్కారం చెప్పుకుందాం మనం చర్చించుకోవడం కాదు దుఃఖపడడం కాదు వాళ్ళందరినీ మనం మారుస్తామా మనని బలహీన పరిచే మిత్రుల్ని పోని భార్య చాలా సక్రమంగా పద్ధతిగా ధర్మంగా ఆలోచిస్తే భర్త ఆవిడ్ని బలహీనపరచచ్చు ఆ ఇలా ఉంటే నడుస్తుందా అంటు లేదు భర్త చాలా ధర్మాత్ముడై సక్రమంగా చేస్తే భార్య ఆయన్ని బలహీనపరచచ్చు ఇలా ఉంటే పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగండి చదువు ఎలాగండి మీ నీతి ఉండి మీ నీతి మీ నీతి మార్గం మీరు పెట్టుకొని కోసం సంపాదించద్దా అనే భార్యలో ఉండొచ్చు భర్తలో ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు చివరికి తల్లిదండ్రులే బోధ చేయించి ఒరే అబ్బాయి నువ్వు నలుగురితో పోవాలమ్మా అందరూ తీసుకుంటుంటే నువ్వు అలా కాదని అనుకో ను పర్వాలేదు తండ్రి తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు నమస్కారం ఎందుకంటే వాళ్ళ కొడుకు వాళ్ళకి ముఖ్యం మరి ఆ కొడుకులు లంచాలు తీసుకోవడం వల్ల ఆ కొడుకు అన్యాయం చేయడం వల్ల అన్యాయం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి అవి వారికి అరవస్తారు ఎందుకంటే వారు తల్లిదండ్రులు కాదుగా వాటికి అంచితే మన అన్నిటికీ మూలం దేహం 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 దేహంతో పెంచుకున్న బంధం ఇది కాదా చెబుతున్నది ఎక్కడ రాజీకర్మ ఫల ప్రభుత్వ లుబ్ధో హింసాత్మక అశుచికి ఎందుకు ఈ ఆలోచన వస్తుంది మనకి మనం ఏదైనా ఒక వ్యాపారంలో మనం అన్యాయం చేసాము అంటే వాళ్ళకి అన్యాయం గురేవు లేదా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళ ఘోరం బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటారు రెండు వందల కోట్లు తీసుకుంటారు తొంభై కోట్లు సెటిల్మెంట్ కట్టడు ఐదారేళ్ళైనా కట్టడు చివరికి బ్యాంకు వారికి తీసుకొచ్చి బాబు మీరు కట్టొద్దు మీకు ఇది తొంభై కోట్లు మరి నూట పది కోట్లు ఎవరు పెట్టుకోవాలండి చివరికి ఏమవుతుంది బ్యాంకు దివాళా తీస్తుంది అప్పుడు మనపోటు కాడేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు నాలుగు లక్షలు ఐదు లక్షలు అందులో దాచుకుంటారు నీకు రూపాయికి పావాలంటారు మనకు గుండు గీసేశారు వందల కోట్లు తీసుకుని బ్యాంకు అప్పులు ఎక్కడుతున్న నాయకులు బాగానే ఉన్నారు హాయిగా ఉచిత పథకాల ద్వారా వేలు వేలు రుణమాఫీల ద్వారా వేలు వేలు లాస్ చేస్తున్న కింది వర్గాల వారు బాగానే ఉన్నారు మధ్యతరగతి వారు నాశనం అయిపోయారు ఎందుకంటే వీడికి కింది వర్గం కాదు పై వర్గం కాదు ఇవి దోచేయడం తెలియదు ఉచితంగా ప్రయోజనాలు పొందడమూ తెలియదు ఎందుకంటే మధ్యవర్గం వారు నాశనం అవుతున్నారు ఈ మధ్య ఒక బ్యాంకు వారు బాకీలు వసూలు కావడం కోసం యాభై రెండు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు పది కోట్లు బాకీలు ఉన్న వాళ్ళు బాకీలు వసూలు కావడం కోసం వాళ్ళ కార్యాలయాల ముందు భార్యాలయాల ముందు ఆందోళన చేసేలా బొమ్మలు పట్టుకుని అట్ట మొక్కలు పట్టుకుని ఏం కర్మ బ్యాంక్ బ్యాంకు మేనేజర్లకి ఎందుకంటే ప్రమాదకర పరిస్థితులు కడుతున్నాయి బ్యాంకులు కూడా వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు కడితే మనం ఏదైనా ఒక రెండు లక్షలు అప్పు అడిగితే కాగితానికి అష్టావక్రుల్లాగా ఎనిమిది చోట్ల సంతకాలు పెట్టిస్తారు మొత్తం గుండ్రంగా తెప్పి మరి వందల కోట్ల రూపాయలు ఆ పెద్ద నాయకులకి ఏ ఏ గ్యారంటీ మీద ఇస్తున్నారో వాళ్ళు ఎగ్గొట్టేస్తే ఎలా ఊరుకుంటున్నారో మనకు అర్థం కాదు ఇది మనుషులు ఇంతమందిని మనం బాగు చేయగలమా ఈ ప్రయో ఈ ప్రలోభాలకి ఈ ప్రభావాలకి ధైర్యం ఒకటే మనం సంపాదించుకో ఎవరైనా మనని పక్కదారి పట్టించని మనం లొంగకుండా ఉంటే ఏం చేస్తారు మహా అయితే ప్రాణం తీస్తారు వీడు తీయకపోయినా ప్రాణం రేపు పోయేది ఈ స్థిరమైన నిశ్చయం దీన్నే వైరాగ్యం అంటారు ఇప్పుడు గమనించండి వైరాగ్యం బలహీనత కాదు వైరాగ్యం మనిషిని బలవంతుడుగా చేస్తుంది సెలవు